రిమైనింగ్ లెక్చర్స్ అన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో లెక్చర్స్లో బటన్ ప్యానల్లో మల్టీ మాస్టర్ తీసుకొని మల్టీ క్రియేట్ అనే ఆప్షన్ ద్వారా క్రియేట్ చేయాలి. వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో టీడీఎస్ లెక్చర్స్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నెక్స్ట్ మనకి ప్రాబ్లంలో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, అలాగే లెక్చర్స్ కూడా ఉన్నాయి. వీటిని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంది 15 లాక్స్ అని చెప్పేసి. సో క్యాష్ ఇన్ హ్యాండ్ ఎలా ఎంటర్ చేయాలో ఒకసారి చూద్దాము. క్యాష్ బ్యాలెన్స్ అయితే మాస్టర్లో ఆల్టర్ తీసుకోవాలి. ఆల్టర్లో లెక్చర్, క్యాష్ అని ఇక్కడ డిఫాల్ట్గా ఉంటుంది, సెలెక్ట్ చేయాలి. కర్సర్ ఇక్కడ ఉంది స్టార్టింగ్లో, మౌస్తో తీసుకొచ్చి లాస్ట్ ఎండింగ్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గర క్లిక్ చేయాలి. 15 లాక్స్ ఉంది. సో 15 లాక్స్ ఇస్తే టోటల్ ఓపెనింగ్ దగ్గర 15 లాక్స్ ఇలా వచ్చేస్తుంది. సేవ్ చేసేయడమే. సో క్యాష్ ఇన్ హ్యాండ్ ఓపెనింగ్ ఎంటర్ చేసేసాం. నెక్స్ట్ రిమైనింగ్ ఓపెనింగ్స్ అన్నిటికీ మనం లెక్చర్స్ అనేవి క్రియేట్ చేయాలి. లెక్చర్స్ అనేవి మనం ఎక్కడ క్రియేట్ చేస్తామంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో లెక్చర్స్లో బటన్ ప్యానల్లో మల్టీ మాస్టర్ తీసుకొని మల్టీ క్రియేట్ అనే ఆప్షన్ ద్వారా క్రియేట్ చేస్తాం. అండర్ గ్రూప్ ఆల్ ఐటమ్స్ అని ఉంటుంది. సో ఆల్ ఐటమ్స్ తీసుకోవాలి. ఆల్ ఐటమ్స్లో మనం క్యాష్ ఇన్ హ్యాండ్ తర్వాత ఏమేమి ఎంటర్ చేయాలి అంటే క్యాష్ ఎట్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ 12 లాక్స్. నెక్స్ట్ ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ 5 లాక్స్ అనుకుంటా, 3 లాక్స్. నెక్స్ట్ వెహికల్స్ ఆల్సో ఫిక్స్డ్ అసెట్ 7 లాక్స్. నెక్స్ట్ పార్ట్నర్స్ క్యాపిటల్ వచ్చేసి మాధవ్ క్యాపిటల్ అకౌంట్ 26 లాక్స్ 75 థౌసండ్. 26 లాక్స్ 75 థౌసండ్. నెక్స్ట్ శివా క్యాపిటల్ అకౌంట్ 25 లాక్స్ 75 థౌసండ్. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ ఎల్సిడి కెమెరాస్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఎల్సిడి కెమెరాస్ స్టాక్ ఇన్ హ్యాండ్ అనే గ్రూప్లో వస్తాయి. 25 ఇంటూ ఈచ్ వన్ 50 థౌసండ్ చెప్పాడు, అదే ఇవ్వాలి. నెక్స్ట్ ల్యాప్టాప్స్ ఆల్సో స్టాక్ ఇన్ హ్యాండే, 20 ఇంటూ 15 థౌసండ్ 30 థౌసండ్. నెక్స్ట్ ఇక్కడతో ఓపెనింగ్స్ అయిపోయినాయి. ట్రాన్సాక్షన్స్ ఎడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ బై పార్ట్నర్స్ మాధవ్ శివ ఆల్రెడీ చేసేసాం. పర్చేయస్ అడ్వాన్స్ పేడ్ టు ఢిల్లీ యాసర్ కంపెనీ 1 లాక్ 50, యాసర్ కంపెనీ ఆల్రెడీ చేసేసాం. సేల్స్ అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ తెలంగాణ కేసీఆర్ 2 లాక్స్, ఇది కూడా చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ అయిపోయింది, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ ఎస్బీఐ అయిపోయింది, లోన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్ బై క్యాష్ అన్నాడు. ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ సెక్యూర్డ్ లోన్స్ అనే గ్రూప్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఆంధ్ర బ్యాంక్ ఫ్రమ్ ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ క్రియేట్ చేయ, ఆంధ్ర బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ షేర్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అన్నాడు, షేర్స్ క్రియేట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అనే గ్రూప్లో ఉంటుంది. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఫెడరల్ బ్యాంక్ యాజ్ ఫిక్స్డ్ డిపాజిటెడ్, ఫెడరల్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ అసెట్ అనే గ్రూప్లో వస్తుంది. నెక్స్ట్ 25 నెంబర్స్ ఎల్సీడీ కెమెరాస్ ఎట్ ది రేట్ ఆఫ్ 50 థౌసండ్ ఈచ్ పర్చేజ్డ్ ఫ్రమ్ ఢిల్లీ యాసర్ కంపెనీ ఐజీఎస్టీ ఎట్ ది రేట్ ఆఫ్ 18%. ఎల్సీడీ కెమెరాస్ క్రియేషన్ అయిపోయింది. పర్చేయస్, ఇది అదర్ స్టేట్కి సంబంధించిన పర్చేయస్ కాబట్టి ఇంటర్ స్టేట్ పర్చేయస్ అని క్రియేట్ చేసాం. ఢిల్లీ యాసర్ కూడా చేసాం, ఐజీఎస్టీ కూడా చేసేసాం, అవసరం లేదు. 50 యూనిట్స్ ల్యాప్టాప్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ హెచ్సిఎల్ కంపెనీ క్రియేట్ చేయాలి. పర్చేయస్ నార్మల్ పర్చేయస్, విత్ ఇన్ పర్చేయస్ కాబట్టి చేసేసాం.
హెచ్సిఎల్ కంపెనీ సప్లయర్ సన్రిక్ క్రెడిటార్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి టూ నెంబర్స్ ల్యాప్ ఎల్సిడి కెమెరాస్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ ఫర్ ఎస్బీఐ బ్యాంక్ చెక్ ఐజిఎస్టీ. పర్చేస్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి, ఐజిఎస్టీ ఉంది. 5 యూనిట్స్ ల్యాప్టాప్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ జిఎస్టీ అయిపోయింది. 5 నెంబర్స్ ఎల్సిడి కెమెరాస్ రిటర్న్ టు యాసర్ కంపెనీ. పర్చేజ్ రిటర్న్స్ అదర్ స్టేట్ కాబట్టి ఇంటర్ స్టేట్ పర్చేజ్ రిటర్న్స్ అని క్రియేట్ చేసాం, అయిపోయింది. 10 యూనిట్స్ ల్యాప్టాప్స్ రిటర్న్ టు హెచ్సిఎల్ కంపెనీ. ఇవి నార్మల్ రిటర్న్స్, జిఎస్టీ ఆల్రెడీ అయిపోయింది. 10 నెంబర్స్ ఎల్సిడి కెమెరాస్ సోల్డ్ టు తెలంగాణ కేసీఆర్. సేల్స్ చేసాం, కెమెరాస్ చేసాం, కేసీఆర్ చేసాం, ఐజిఎస్టీ చేసాం, అయిపోయింది. 20 యూనిట్ ల్యాప్టాప్స్ సోల్డ్ టు ఎన్టీఆర్ ఎట్ ది రేట్ ఆఫ్ 20,000 ఈచ్, జిఎస్టీ ఎట్ ది రేట్ ఆఫ్ 18%. ఎన్టీఆర్ క్రియేట్ చేయాలి. ఎన్టీఆర్ కస్టమర్ సన్రీ డెటార్ అవుతారు. నెక్స్ట్ 2 నెంబర్స్ ఎల్సిడి కెమెరా సోల్డ్ ఫర్ క్యాష్. క్యాష్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి, సేల్స్ ఉంది, ఐజిఎస్టీ ఉంది. 5 యూనిట్స్ ల్యాప్టాప్ సోల్డ్ ఫర్ ఎస్బీఐ చెక్, అన్నీ ఉన్నాయి. శాలరీస్ పెయిడ్ బై చెక్, శాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ బిల్డింగ్ రెంట్ పెయిడ్ బై చెక్ 3 లాక్స్ టు పీవీఆర్ కాంప్లెక్స్. ఆల్రెడీ ఇది చేసేసాం లాస్ట్ వీడియోలో, అవసరం లేదు. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కేసీఆర్ అయిపోయింది. క్యాష్ రిసీవ్డ్ ఫర్ ది ఫాలోయింగ్ డివిడెండ్స్, ఇంట్రెస్ట్, కమిషన్, ఈ మూడు క్రియేట్ చేయాలి. డివిడెండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్, కమిషన్, మూడు మనం రిసీవ్ చేసుకుంటే మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అవుతాయి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ ఎస్బీఐ చెక్ ఇష్యూ టు అడ్వర్టైజ్మెంట్. ఎస్బీఐ ఆల్రెడీ ఉంది, అడ్వర్టైజ్మెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి 5 యూనిట్స్ ల్యాప్టాప్స్ రిటర్న్ బై ఎన్టీఆర్. సేల్స్ రిటర్న్స్ ఇవి, అవసరం లేదు, చేసేసాం. క్యాష్ ట్రాన్స్ఫర్ టు పెట్టి క్యాష్ 5,000, పెట్టి క్యాష్ చేయాలి. క్యాష్ ఇన్ హ్యాండ్ అనే గ్రూప్లో వస్తుంది. నెక్స్ట్ క్యాష్ పేడ్ టు ది ఫాలోయింగ్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, స్టాఫ్ వెల్ఫేర్, స్టేషనరీ, ఈ మూడు క్రియేట్ చేయాలి. ట్రావెలింగ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, స్టాఫ్ వెల్ఫేర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, స్టేషనరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ది నెట్ ఎఫెక్ట్ ఆఫ్ పిఎన్ఎల్ అకౌంట్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఈక్వల్లీ. ఎంత వచ్చిందో చూసి, మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూసి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ఈక్వల్గా ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. ఆల్రెడీ పిఎన్ఎల్ అకౌంట్ డిఫాల్ట్గా ఉంటుంది, క్యాపిటల్ అకౌంట్ ఆల్రెడీ చేసాం, అవసరం లేదు. సో ఇక్కడతో అన్ని ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అయిపోయినట్టే. ఈ వీడియోలో మీకు టోటల్గా 22 లెక్చర్స్ వచ్చినాయి. ఇక్కడతో లెక్చర్స్ క్రియేషన్ కూడా అయిపోయినట్టే. ఈ వీడియోలో మీకు క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి, అలాగే రిమైనింగ్ లెక్చర్స్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఎలా ఎంటర్ చేయాలో చెప్పాను. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎలా పోస్టింగ్ చేయాలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make